హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక రసవతారంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే ప్రధానంగా పోటీ పడుతున్న తరుణంలో బీజేపీ, టీడీపీ, సిపిఎం పార్టీల నుంచి కూడా అభ్యర్థులు బరిలోకి దిగారు. సోమవారం అంటే 30/9/2019 నాటికి గడువు ముగియడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు క్యూ కట్టారు. దాదాపు 80 మంది వరకు నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం కనిపిస్తోంది. అయితే తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనేది తెలియనుంది. హుజూర్నగర్ ఉప ఎన్నికల కోసం ఓ భామ పోటీ పడుతుందంట చర్చనీయాంశమైంది. తన భూమికి సంబంధించిన రెవెన్యూ అధికారులు పట్టా ఇవ్వకపోవడంతో 85 సంవత్సరాల వృద్ధురాలు ఈ రకంగా నిరసన తెలియజేస్తున్నారు. అదే క్రమంలో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. స్థానికురాలైన లక్ష్మీ నరసమ్మ కొంతకాలంగా తన భూమికి సంబంధించిన పట్టా ఇవ్వాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వృద్ధురాలని కూడా చూడకుండా సంబంధిత అధికారులు ఆమెను ముప్పు తిప్పలు పెడుతున్నారట. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ ఉప ఎన్నికలు రావడంతో తాను సైతం అంటూ బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేశారంట. అదలా ఉంటే మట్టెపల్లి మండలం గుర్రంపాడు గిరిజనులు కూడా తన భూములకు పట్టాలు చేయడం లేదని ఆరోపిస్తూ వారు కూడా నామినేషన్లు వేశారు. కొంతమంది కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా నామినేషన్లు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో దాదాపు 100 మందికి పైగా రైతులు నామినేషన్లు వేయడంతో టీఆర్ఎస్ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఆ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అదే తరహాలో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడంతో ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందా అనే ఊహాగానాలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.